హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు బెస్ట్ బిజినెస్ డీల్స్. ఈరోజు మనం PU40 అనేటటువంటి మెనూ రకం గురించి మనం ఈరోజు ఈ వీడియో చేద్దాం. ఈ PU40 అనే మెనూ సాల్వ్ చేస్తున్నటువంటి సుబ్బారావు గారి దగ్గర అయితే ఉన్నాం. ఈ PU40 అనేది చాలా అరుదు విని ఉంటారు మీరు ఈ PU40 అనే పదాన్ని. దీని గుణగణాలు ఎలా ఉన్నాయి, దీని లక్షణాలు ఎలా ఉన్నాయి, ఈ పంట ఎలా ఉంది, దీని దిగుబడి ఏంటి, దీనికి ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, లేకపోతే ఇది ఎంతవరకు రైతుకి లాభసాటుకుందని మనం సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నటువంటి వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన గంట సింబల్ నొక్కండి. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు, అసలు PU40 అనేది నేను చాలా అరుదు విన్నాను, చాలా చాలా రకాలు విన్నాను. ఈ PU31లో అలా, PU37లో అట్లా విన్నాను. ఈ PU40 అనేది ఏంటి సార్, అసలు దీని ప్రత్యేకత ఏంటి? PU40 అనేది 37లో ఏంటి, నంద్యాల వెరైటీలు అండి. ఓకే, నంద్యాల నుంచి వచ్చినాయి. గతం 4-5 సంవత్సరాల నుంచి మాది వచ్చేసరికి అంతా మాగాడి భూములు అండి. ఓకే, మాగాడి భూముల్లో బాగా దిగుబడి వచ్చే వెరైటీ అండి ఇది. ఓకే, ప్లస్ ఈ సంవత్సరం ఏంటంటే కొంతమంది లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళు చూసుకొని మెట పొలంలో కూడా వేస్తున్నారండి. ఓకే, ఇత్తనం PU40 కింద బాగా సైజు ఉండదండి, కింద బాగా నునుపు ఉండదండి. సైజు బాగా సైజు ఉండదండి. ఓకే, బాగా సైజు ఉండదు, ప్లస్ నునుపు ఉండదండి. ఓకే, సాదా వెరైటీ, మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ అండి PU40. ఓకే, మీ సుమారు హైయెస్ట్ యీల్డింగ్ ఎంత వచ్చింది సార్ ఈ PU40 అనేది? ఇది 12-13 క్వింటాల్ అయిన రోజులు ఉండండి. 12-13, ఇప్పుడు మేము వచ్చేసరికి మాగాడి భూముల్లో జనవరి 10వ తారీఖు అట్లా వేసినప్పుడు కూడా, ఓకే, లాస్ట్ ఇయర్ కూడా మాకు అకాల వర్షాల వల్ల షోయింగ్ జరగడం లేట్ అయింది. ఓకే, అయినా సరే జనవరి 17 వేసినవి కూడా 10-12 క్వింటాల్ అయిన వాళ్ళు ఉన్నారు. 12 గంటలు అయినాడు మాగాడి భూముల్లో. ఓకే సార్, అసలు ఈ PU40 అనేది మనం విత్తనం ఎన్ని కావాలి ఒక ఎకరాకు పెట్టుకోవాలంటే? ఎకరాకు వచ్చేసరికి మా అన్ని మాగాడి భూములు అండి. మేము ఎకరానికి 20 కేజీలు విత్తనాలు పెడతాం మాగాడి భూములకి. మెట్టకైతే యథపద్ధతి అండి 20 కేజీలు. ఓకే, మెట్ట పొలానికి వచ్చేసరికి 12 కేజీల నుంచి 15 కేజీల వరకు పెడతారు. ఎందుకని సార్ ఈ రెండు డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ ఏంటంటే అండి, మాగాడి భూమి వచ్చేసరికి కొంచెం గట్టిగా ఉంటుంది, ప్లస్ లేట్గా పెడతాం వల్ల దానికి కంపల్సరీ 20 కేజీలు పెడతామండి. ఓకే, ఈ వెరైటీ 20 కేజీలు కంపల్సరీ పెట్టడానికి గింజ సైజు లావుకుంటాం వల్ల గింజలు తక్కువ వస్తాయి మనకి. ఓకే ఓకే, అందువల్ల కంపల్సరీ ఈ వెరైటీని 20 కేజీలు పెట్టాల్సిందే, కంపల్సరీ 20 కిలోలు పెట్టుకోవాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం దీన్ని విత్తే ముందు మీరు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటారు? విత్తేటప్పుడు ఏంటంటే, మాగాడి భూముల్లో కదా మేము ఎకరానికి ఒక కట్ట 20 పెడతామండి. ఓకే, పెట్టి ఎద పెడతామండి, ఎకరానికి 20 కేజీలు పెడతాం. ఓకే, ప్లస్ 20 రోజులు అయినాక కలుపు మందు స్ప్రే చేస్తాం. అయిన కాడి నుంచి అయినాకలో ఒకసారి బలం మందు అట్లా వేస్తాం. ఓకే, నీకు పల్లాకును తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చే వెరైటీ PU40 అండి. ఓకే, ఇది ఏ టైంలో వేసుకోవచ్చు సార్? అసలు ప్రధానంగా మనం మేము వచ్చేసరికి నవంబర్లో ఎక్కువ వేస్తుంటాం అండి. నవంబర్ 1 డిసెంబర్లో అట్లాగో మాకు మాగాడి పూలు సార్. మరి కొన్ని ఏరియాలో లేట్ అయిన వచ్చినప్పుడు డిసెంబర్ 1 జనవరి జరిగింది. ఓకే, నవంబర్ నుంచి ఎప్పుడు వేసుకున్నా కూడా సక్సెస్ వెరైటీ అండి. ఇస్తే వర్షాకాలం వేస్తే దీన్ని ఎలా? వర్షాకాలం అంటే కొంచెం పైరు ఎక్కువ అయింది, దిగుబడి తగ్గిందని రైతులు అపోహ ఉంది. అయినా ఈ సంవత్సరం మెట్ట మీద కూడా వర్షాకాలం కూడా సక్సెస్గా ఉందండి, ఇప్పుడు బాగుంది. ఓకే అండి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు సార్ ఇది? 4 సంవత్సరాలు చేస్తున్నాం. 4 సంవత్సరాలు చేస్తాం. ఓకే, 4 సంవత్సరాలు అంటే కొంచెం మధ్య ఒడిదుడుకులు చాలా వచ్చినాయి మినువులో, అలాంటి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొందా సార్? ఇది తట్టుకునిద్దండి, ఇది బెట్ట వాతావరణం కూడా తట్టుకొని నిలబడి కాసిద్ది. ఓకే, కాబట్టి వర్షాలు అప్పుడు కొంచెం పైరు హైట్ అయ్యే గుణం ఉందండి దీనికి, కంపల్సరీ 3 అడుగులు అవుతుందండి. ఓకే, వర్షాలు అప్పుడు కొంచెం ఎక్కువ పెరిగితే ఇబ్బంది కాపు ఉండదు అని చెప్పి రైతులు అపోతూ ఉన్నారు. ఈ సంవత్సరం మెట్ట పొలాల్లో వేసినాలు కూడా మంచిగా ఉందండి సార్. దీని పోత అనేది ఎన్ని సార్లు పడుతుంది? 2 సార్లు వస్తుందండి. 2 సార్లు వస్తుంది. 2 సార్లు వస్తుంది. ఫ్లవరింగ్ మంచి సైజు ఉంటుందండి. ఓకే, ఫ్లవరింగ్ మంచి సైజుతో వచ్చింది, దిగుబడి బాగుంది, కాయస కూడా పొడవు ఉండదండి, 3 ఇంచెస్ ఉండేది. ఓకే, గింజలు 8-9 గింజలు ఉంటాయి, 7-9 గింజల వరకు అట్లా ఉంటాయి. ఓకే, ఒక సుమారు చెట్టుకి ఎన్ని కాయలు ఉండే అవకాశం ఉంది సార్? చెట్టుకి మాక్సిమం ఈ వెరైటీలో 100-150 కాయలు దాకా ఉంటాయి. 100-150 కాయలు దాకా ఉంటాయి. ఇది హార్వెస్టింగ్ చేసుకోవడానికి అనువంటారా? అనువైన వెరైటీ అండి ఇది. ఓకే, పైరు మాక్సిమం 3 అడుగులు హైట్ పెరుగుతుంది. ఓకే, అందువల్ల నీకు హార్వెస్టింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా. ఓకే, చెట్టు జాత, తీగ జాత సార్? చెట్టు జాతేనండి. చెట్టు జాతి అండి. అంటే చెట్టు వచ్చిందా కొన్ని తీగ వస్తాయి కదా సార్? ఇది అట్లా ఉండదండి, చెట్టు జాతి అండి. చెట్టు జాతి మంచి కాపుతో ఉండేది, తెగుళ్ళు తక్కువ ఉండేవి, మాగాడి భూముల్లో కూడా అనుకోని వెరైటీ అండి. ఓకే సార్, ఇప్పుడు మనం చూసినట్టయితే వాతావరణ పరిస్థితిని బట్టే దానికి వచ్చే డిసీజెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సార్? ఇప్పుడు మంచు కాలం వేస్తాం కదా మనం, ఎక్కువసారి నామినేషన్ మంచు వస్తుంది, అలాంటి సమయాల్లో చాలా మంది రైతులు బూడి తెగులని ఎదుర్కోలేకపోతున్నారు. ఇది ఎలా ఉంది ఆ తెగులకి? అంటే ఈ వెరైటీలు తక్కువ ఉండదు అండి, కంపల్సరీ మేము వేసేది ఇప్పుడు జనవరిలో కాబట్టి, డిసెంబర్ 1 జనవరి కాబట్టి అది వల్ల మంచు ఎక్కువ ఉండటం, బోడి తెగులు రావడం ఎక్కువ సహజంగా ఉంటాయండి. ఓకే, బోడి తెగులకి ఇప్పుడు మంచి మంచి మందులు ఉన్నాయి, ఇండెక్స్ లాంటి అట్లాంటి మందులు కంపల్సరీ వాడాలండి. ఓకే, వాడుకుంటే బోడి తెగులు తగలకుందనుకోండి, తెగులు రాకుండా ఉంటే ఇంకా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది. ఓకే సార్, రైతులకి చాలా మందికి ఏంటంటే ప్రధానంగా ఒక సమస్య ఉంది, మినుము అంటే వేరే పంటలలాగా సిల్లిగా తీసుకుని ఏదో ఓ పురుగు కనిపిస్తే పురుగు కొట్టడం, లేకపోతే ఏదన్నా వేరే పూతల పురుగు కనిపితే పూతల పురుగు మందు కొడతాం మాత్రమే చేస్తున్నారు. దీనికి ఎలాంటి సమయాల్లో ఎలాంటి మందులు కొట్టుకుంటే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు రైతు? మంచి క్వశ్చన్ అండి ఇది.
పోతలో పురుగు మరుగా పురుగు అంటారండి. ఓకే. మరుగా పురుగు అనేది ఆ రోజుల్లో చలికాలం ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు ఎక్కువ తయారై వచ్చిందండి. ఓకే. అయితే ఈ వెరైటీకి ఏంటంటే ఆకు చిట్టాగా ఉండదండి. ఎడలు బాగా కాకుండా సన్నగా చిట్టాగా ఉండదు. ఓకే. అందువల్ల మనం చేసే స్ప్రేయింగ్లు కంపల్సరీ పోతలు తగలటం మొక్కకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దీంట్లో తక్కువ ఉండదండి. మరుగు పురుగు కూడా తక్కువ ఉండదండి. ఓకే. దానివల్ల పోత ఎక్కువ నిలబడి నిలబడటానికి ఆస్కారం ఉంది, ప్లస్ కాపు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, బాగుంటుందండి. ఓకే సార్, అసలు మీకు ప్రధానంగా ఈ పియు 40 అనేది నాకు తెలిసి ఏరియాని మొట్టమొదటి మీరే సాగు చేసినట్టున్నారు. ఈ పియు 40 పంటను చూసి చుట్టుపక్కల రైతులు అసలు ఒపీనియన్ ఎలా ఉంది అసలు మీకు? ఈ చుట్టుపక్కల మా చుట్టుపక్కల వేసే ప్రతి రైతు కూడా డిసెంబర్లో మాగాడి పొలం అయిపోయినాక వేసే వెరైటీ ఇది ఒకటేనండి. ఓకే. మీ నుంచి అందరూ ఇక స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఒకటేనండి. ఎక్కువ రైతుకి ఖర్చు తక్కువలో దిగుబడి ఎక్కువ ఇచ్చే వెరైటీ ఇదండి. ఓకే సార్, సుమారు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి వస్తుంది? పెట్టుబడి ఎంత వస్తుందంటే దానికండి ఒక రైతుకి 20,000 అవుతుంది, ఒక రైతు 10,000 అవుతుంది, మాక్సిమం 15-20,000 ఖర్చు వచ్చిందండి. 15-20,000 ఖర్చు వచ్చిందండి. ఓకే. అంటే మనం సుమారు ఎట్లేదా 8 క్వింటాల్ దిగుబడి వస్తుంది. వచ్చిందండి, వచ్చింది. ఓకే. అంటే మినుము కూడా మంచి, ఇప్పుడు మంచి రేట్ ఉంది కాబట్టి మినుము సాగు చేసుకోవడం కూడా మంచి ఉంది. దాంట్లో ఈ పియు 40 రకం కొంచెం అవునండి రైతులకు ఆశాజనకంగా ఉండి ప్లస్ ఖర్చు తక్కువ దిగుబడి మంచిగా ఇచ్చే వెరైటీ అండి పియు 40 అనేది. ఓకే సార్, దీనికి అనకొమ్మలు కానీ అనకొమ్మ బాగుంది, ఫ్లవరింగ్ బాగా సైజ్ ఉండేది. ఓకే. కాతపోత బాగా వస్తుంది. ఓకే. ఫ్యూ 40లో ఓవరాల్గా మీకు అసలు ఏమనిపించింది సార్? మీరు అనేక రకాలు సాగు చేసినప్పటికీ రైతు వారి ఖర్చు తక్కువతో మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ అండి పియు 40 అనేది. ఓకే. గింజ సైజ్ ఉండిద్ది అండి. ఓకే. తల్లాకు రాదు, తరక రాదు, మెయిన్ ఏంటండి ఈ వెరైటీలో తరక రాదండి. తరక రాదు, రాదండి. తరక రాకపోవడం వల్ల గింజలు ఎక్కువ తేలుతాయి అండి. గింజ సైజ్ ఉండడం వల్ల మార్కెట్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ వెరైటీకి. ఓకే. అందువల్ల రైతుకి ఎక్కువ రావాలండి. నూగు సార్? నూగు, నూగు, నూగు అది కొంచెం తక్కువగానే ఉంటుంది. నునుపు గింజ మంచి నునుపు షైనింగ్ తోటి సైజ్ బాగుండదండి. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఓవరాల్గా మన రైతులకి అర్థమయ్యే విధంగా ఒక మినుము మన పంట విత్తినప్పటి నుంచి చివరికి మనం పంట తీసుకునేటప్పుడు ఈ మధ్యలో ఏ టైంలో ఎన్ని స్ప్రేలు చేయాల్సి ఉంటుంది? ఎన్ని స్ప్రేయలు అనేది కరెక్ట్గా ఉండదండి, ఒక పొలానికి అవసరాన్ని బట్టి ఎక్కువ ఉండే. మాక్సిమం 8-10 స్ప్రేయింగ్లు పడతాయి జరుగుతాయండి. 8-10 స్ప్రేయింగ్ అవునండి. ఒక్కొక్క ఎకరానికి 8-10 స్ప్రేయింగ్ ఖర్చు ఎంత ఉంటుంది సార్? స్ప్రేయింగ్ ఖర్చు 300-500 ఉండేది, 500-500 ఉండేది, 1,000 రూపాయలు అయితే ఉండదండి. ఓకే. మనకున్న ప్రాబ్లం బట్టి ఉండేది. అంటే మీరు మన వాడే మందులను బట్టి ఉండేది. ఎన్ని రోజుల నుంచి మీరు? మాక్సిమం 5 రోజులకు ఒకసారి కంపల్సరీ ఉండదండి. 5-6 రోజులు ఒకసారి స్ప్రేయింగ్ ఉండేది. ఓకే. 5-6 రోజులకు స్ప్రేయింగ్ ఉండదు. అది సార్, కొంతమంది రైతులు ఏంటంటే వారానికి ఒకసారి అని తెగులు వాతావరణ అనుకూలతను బట్టి పురుగు ఉధృతి తిరుగులు లేదనుకోండి ఇంక 2 రోజులు అదనంగా ఉండేది. ఓకే. కొంచెం కంప్లైంట్లు ఉండే వాతావరణ అనుకూలత లేదనుకోండి ఇంక 2 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. మాక్సిమం 7 స్ప్రేయింగ్లు కట్టుగా పడాలి. అంటే మనం మినుము అనేది పంటను డైలీ రైతు అనేవాడు చూసుకోవాలి కంపల్సరీ. అబ్జర్వేషన్ ఉండాలి, దోమ తగులుతుందా, పురుగు తగులుతుందా, మరొక ఏదైనా చెక్ చేసుకోవాలి. మనం పర్టికులర్గా పలాన టైంకి ఈ మందు కొట్టాలి ఈ మందు కొట్టాలి అని అయితే అట్లా ఏముంటుందండి, ఉండే వాతావరణ అనుకూలతను బట్టి ఏదో అది వాడుకోవటమే కానండి. ఓకే. పర్టికులర్గా ఈ మందు వాడాలి ఇది వాడాలి అట్లా ఏముండదండి. ఏ పైరుకైనా అవసరాన్ని బట్టి ఏ కంప్లైంట్ ఉందో చూసుకోవడం, దానికి సంబంధించి. ఓకే సార్, ఇంకొక సలహా ఏంటంటే మినుముకి డ్రోన్ స్ప్రేయింగ్తో స్ప్రే చేయటం మంచిదంటారా? డ్రోన్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఒక ఫ్లవరింగ్ టైం అప్పుడైతే మొక్క వెళ్ళిపోయి ఫ్లవర్ రాలిపోయింది అనేది కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి. మిరప తోటలో చిల్లి అట్లాంటి వాటికి అయితే ఇబ్బంది లేదు కానీ దీనికి పెద్ద ఇబ్బంది ఏముండదండి. ఓకే. చాలా మంది రైతులు ఏంటంటే మినుము అనేది తడవాలి ముందు, అదే ఉంది ఒక 10 లీటర్ల నీళ్ళ ఎకరం స్ప్రేయింగ్ అట్లాండి. డ్రోన్ స్ప్రేయింగ్ వల్ల నీకు స్ప్రేయింగ్ బాగా జరుగుతుంది, తక్కువ టైంలో పని అయిపోతుంది, ఖర్చు తగ్గిద్ది, మంచిగా ఉండదండి. డ్రోన్ స్ప్రేయర్ అయితే ముందు మినుము కూడా వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఓకే, ఇబ్బంది లేదంటారు. సుబ్బారావు గారు, మీరు పియు 40 గురించి పూర్తిగా విశేషాలు అందించారనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా కానీ పియు 40లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ సుబ్బారావు గారిని అడిగి వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ విత్తనాలు కానీ కావాలంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరైతే విత్తనాలు తీసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ చూస్తున్నాం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బెస్ట్ బిజినెస్ డీల్స్.